మీరు ప్రస్తావించిన రెండు మూడు ఇతర పార్శ్వాల గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు సామర్థ్యం గురించి, నాయకత్వం గురించి మాట్లాడారు. కాబట్టి నాయకులు ఎవరు, అలాగే నాయకత్వం అంటే ఏమిటనే దాని గురించి మీరు ఏమనుకుంటున్నారో కొంచెం చెప్పండి. ఏదైనా తేడా ఉందా? అది నాయకత్వం ఇంకా నాయకులవ్వాలనే కోరిక గురించి ఎంతో చర్చ జరుగుతోందని తెలుసు. ఎవరూ నాయకుడయ్యేందుకు ప్రయత్నించకూడదని భావిస్తున్నాను. అది చాలా నీచం. నేను నాయకుణ్ణి కావాలనుకుంటున్నాను అంటే మీరందరూ ఏం కావాలి? మీరు మిమ్మల్ని ఏమని పిలుచుకోవాలనుకుంటున్నారో తెలుసు. ఇది మీరు నాయకుడు కావాలనుకోవడం గురించో లేదా మరెవరో నాయకుడు కావడం గురించో కాదు. మీరు మీలో అనుభూతి చెందిన ఒక విషయం వల్లనో లేదా నిర్దిష్టమైన పరిశీలన వల్లనో లేదా మేధస్సు వల్లనో లేదా కొంత అనుభవం వల్లనో చాలామంది చూడలేని దాన్ని మీరు చూడగలుగుతున్నారు. మీరు ఏదో దాన్ని చూసిన మరుక్షణం అప్పుడు ప్రజలు సహజంగానే మిమ్మల్ని నాయకుడిగా చూస్తారు. ఎందుకంటే వారు చూడలేని దాన్ని మీరు చూడగలుగుతున్నారు. ఇంకా మీరు నాయకుడైతే నాయకుడు కావడానికి చాలా మార్గాలున్నాయి. ఎన్నుకోబడచ్చు, ఎంపిక కావచ్చు, మీరు దాన్ని సాధించవచ్చు, ఇతరులను కిందికి లాగి నాయకుడు కావచ్చు, లేదా ప్రజలు ఊరికే మిమ్మల్ని నాయకుణ్ణి చేయొచ్చు. ఎందుకంటే మీరు ఏదో దాన్ని చూడగలుగుతున్నారు లేదా చేయగలుగుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళు చేయలేని దాన్ని నాయకత్వం ఈ విధంగా జరగాలని భావిస్తున్నాను. దాన్ని అలా పిలవాలనుకుంటే ఒకరు ఏదో చూడగలుగుతున్నారు, చేయగలుగుతున్నారు, ఇతరులు చేయలేని దాన్ని. కాబట్టి ప్రతి ఒక్కరూ అతను ఆ పనిని చేపట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే ఇతరులు చేయలేని దాన్ని అంటే అతను సహజంగానే చేయగలుగుతాడు. నాయకత్వపు లక్షణం ఏమిటి అంటారా? నాయకత్వం అంటే మీరు పై స్థాయిలో కూర్చున్నప్పుడు ఇతరుల కంటే మరింత స్పష్టంగా చూడగలగాలి, లేదంటే తెలివి తక్కువ విధవులా తయారవుతారు. అంతటా తెలుసా, దేశంలో కొన్ని విషయాలు జరుగుతున్నాయి. పై స్థాయిలో కూర్చున్న వ్యక్తి మీకంటే ఏమీ మెరుగ్గా చూడలేదనుకోండి, అతను వెంటనే మూర్ఖుళ్లా కనిపిస్తాడు. కాబట్టి ఇది పైకెక్కి కూర్చోవాలనుకోవడం గురించి కాదు, మీరు ఏదైనా చూడాలనుకోవడమే. మిమ్మల్ని ఆ స్థానానికి చేర్చాలి. అందరికంటే పైన ఉండాలనే కోరిక వల్ల మీరు ఆ స్థానానికి చేరుకోకూడదు. మరి నాయకుడి లక్షణమేమిటి? ప్రత్యేక లక్షణం అంటూ ఏమీ ఉండదని అనుకుంటున్నా. ఒకటేమిటంటే, నాయకుడు అంటే జీవితాన్ని తనకంటే మిన్నగా చూడగలిగేవాడు. అతని గుర్తింపు తన పరిధికి మించి వ్యాపించి ఉంటుంది. ఒకరు నాయకుడయ్యారంటే అతను తన కోసం కాకుండా చాలామంది కోసం ఆలోచించడానికి, అనుభూతి చెందడానికి, ఇంకా పనిచేయడానికి సుముఖంగా ఉన్నాడు. కాబట్టే మీరు మీకోసం మాత్రమే పనిచేస్తే మిమ్మల్ని స్వార్థపరులు అని పిలుస్తారు. మీరు కేవలం కుటుంబంలో ఉండే ఇద్దరు లేదా ముగ్గురి కోసం మాత్రమే పనిచేస్తే మిమ్మల్ని ధృతరాష్ట్రుడిగా పేర్కొంటారు. దానికి ఆధునిక పేర్లున్నాయి కూడా. మీరు మిమ్మల్ని మొత్తం దేశంతో లేదా ప్రపంచంతో గుర్తింపు ఏర్పరచుకుంటే మిమ్మల్ని వేరే విధంగా చూస్తారు. ప్రధానంగా మీ నాయకత్వం ఎటువంటి దృక్పథం నుండి వస్తుందనేది మీరు దేంతో గుర్తింపు ఏర్పరచుకుంటున్నారనే దాన్ని బట్టే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక గుర్తింపు అవసరం. మీరు ఏ విధమైన గుర్తింపును ఏర్పరచుకున్నారనేది మీ నాయకత్వ దృక్పథాన్ని, లక్షణాన్ని నిర్ధారిస్తుంది. ఆ దృష్టికోణంలో చూస్తే నాయకత్వం అనేది ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్రదర్శించగలిగేది కాదా? నాయకత్వంలోని ఒక పార్శ్వాన్ని వర్ణించాలంటే మెరుగైన ఫలితాన్ని రాబట్టడానికి నిర్వహణ బాధ్యతలు చేపట్టడం. దాని దృష్ట్యా చూస్తే మనం నాయకత్వాన్ని నామవాచకం నుండి క్రియాపదంగా మార్చవచ్చు. నాకు అంత వ్యాకరణం తెలీదు. కానీ మీరు ప్రయత్నించవచ్చు. See, whatever we do, మనం ఏం చేసినా ప్రతి మానవ కార్యకలాపం ఉద్దేశం ఏదో ఒకటి ఉత్పత్తి చేయటం. ఉత్పత్తి అనేది ఒక పిన్నీసు కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సు, ఇలా అది ఏదైనా కావచ్చు. మనం ఏదో ఒకటి ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం. మనం పనిచేస్తున్నప్పుడు అది సమర్థంగా ఉండాలని కోరుకుంటాం. పని ఎంత చిన్నదా లేదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, అది సమర్థంగా జరగాలని కోరుకుంటాం. అంటే ఇది సామర్థ్యం గురించిన ప్రశ్న. ఎంత తక్కువతో ఎంత ఎక్కువ చేయగలరు అనేదే ప్రశ్న. ఎందుకంటే రోజులో మనందరికీ అదే సమయం ఉంటుంది. ప్రజలు నాతో ఎప్పుడు, సద్గురు మీకెంతో సుదీర్ఘమైన రోజు దొరికింది, నేను సుదీర్ఘమైన రోజు ఏమీ లేదు, కేవలం 24 గంటలే ఇచ్చారు అంటూ ఉంటాను. మరింత ఎక్కువ కోసం అడగాలనుంది, కానీ అది జరగడం లేదు.
మీరు మీ సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా, మీరు పనిచేసే విధానం ద్వారా, మనుషుల్ని మీలో భాగం చేసుకోవడం ద్వారా దాన్ని మరింత పెంచుకోవచ్చు. అప్పుడు మీ చుట్టూ జరిగే అనేక విషయాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మీరు చేసేదాన్ని మెరుగుపరుచుకోవచ్చు. కానీ సమయం విషయానికొస్తే మనందరికీ అదే సమయం ఉంటుంది, మనం ఏమీ చేయలేం. కాబట్టి మీరు ఎంత తక్కువ సమయంలో ఎంత తక్కువ వస్తువులతో ఎంత ఉత్పత్తి చేయగలరు అనేదే ప్రశ్న. మనకున్న పరిమిత కాల వ్యవధిలో మన ఈ జీవితంలో మనం ఏం చేయగలం అనేదే ప్రశ్న. ఇది కేవలం సామర్థ్యం గురించి మాత్రమేనా? ఇది కేవలం తెలివి తక్కువ సామర్థ్యం గురించేనా? మెరుగ్గా చేయండి, మెరుగ్గా చేయండి కాదు. చరిత్రలో వివిధ సమయాల్లో పైపైన చూస్తే ప్రజలు వేర్వేరు విషయాలను కోరుకుంటున్నట్లు కనిపిస్తారు. కానీ ప్రధానంగా ఏ చరిత్ర కాలంలోనైనా వారెవరైనా ప్రపంచంలో ఏ భాగంలో ఉన్నా అందరూ ఒకే విషయాన్ని కోరుకుంటారు, శ్రేయస్సు. కానీ వారి దృష్టిలో శ్రేయస్సు అంటే దాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరికి వాళ్ల సొంత ఆలోచనలుంటాయి. కానీ అందరికీ శ్రేయస్సు కావాలి, ఎలాంటి సందేహం లేదు. మీరు ప్రపంచంలో ఏ భాగానికెళ్ళినా, మీరు ఇక్కడికి 1000 క్రితం వచ్చి ఉన్నా, లేదా ఈరోజు వచ్చినా, లేదా 100 తర్వాత వచ్చినా, ప్రజలు శ్రేయస్సునే కోరుకుంటూ ఉంటారు. ఈ శ్రేయస్సు కోసం 100 క్రితం వాళ్ళు నీటి కోసం వెతుకుతూ ఉండొచ్చు. ఈ రోజు మీరు వైఫై క్లౌడ్ కోసం వెతుకుతున్నారు. కానీ ఇంకా శ్రేయస్సు కోసమే ప్రజల దృష్టిలో శ్రేయస్సు. అది ఏదైనా కావచ్చు. అయితే ప్రజలు ఎప్పుడు బాగుంటారంటే వారిలో ఏదో అందమైంది జరిగినప్పుడే. వారు దాన్ని ఏదో దానివల్ల మాత్రమే పొందగలరని అనుకుంటున్నారు. కానీ వైఫై రాకముందు ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఆటోమొబైల్ రాకముందు ప్రజలు సంతోషంగా ఉన్నారు, ఇవాళ మనం అనుభవిస్తున్న అన్ని సౌకర్యాలు రాకముందు కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. నేను చెప్పేది ఏమిటంటే, మీరు శ్రేయస్సు కోసం అన్వేషిస్తున్నట్లయితే అది ప్రధానంగా మనిషి అంతరంగంలో ఏం జరుగుతుందనే దాని గురించి. మనిషి అంతరంగంలో ఏం జరుగుతోందంటే చాలా విషయాల పేరుతో, నేను వాటి పేర్లు చెప్పదలుచుకోవట్లేదు, చాలా విషయాల పేరుతో కుటుంబం, సమాజం, ఇంకా మరో ప్రపంచంగా చెప్పుకునే కార్పొరేట్ ప్రపంచం, వీటన్నింటినీ మనం సృష్టించాం. ఇవన్నీ వేర్వేరు పేర్లు, లేదా మనకు శ్రేయస్సును తెస్తాయని మనం నమ్మే వేర్వేరు యంత్రాంగాలు. ఎవరో ఒకరు కుటుంబాన్ని నిర్మించారు, ఎవరో ఒక సంస్థను స్థాపించారు, రెండూ శ్రేయస్సు కోసమే. అవునా? నేను మీకు ఇది చెప్పాలి. నేను మొదటిసారి దావోస్లో ఉన్నప్పుడు చాలా ఏళ్ల క్రితం, వారు చాలా అసంతృప్తితో ఉన్నారు ఆర్థిక సదస్సులో ఒక యోగి ఏం చేస్తున్నాడు అని. నేను ఇంకా ఒక సీఈఓ, అతను ఒక ప్రముఖ కంప్యూటర్ తయారీ కంపెనీకి ఇన్ఛార్జ్గా ఉన్నాడు. 3 తర్వాత వారు దాన్ని చైనీయులకు అమ్మేశారు. వాళ్ళెవరో మేము ఊహించగలం. అతను చాలా అసంతృప్తితో, మీరేం చేస్తున్నారు ఇక్కడ? అప్పుడు నేను అతనితో, మీ వ్యాపారం ఏమిటి అన్నాను. అతను, నేను కంప్యూటర్లు చేస్తానన్నాడు. నేను, చూడండి, మీరు కంప్యూటర్ తయారు చేసినా, పిన్నీసు తయారు చేసినా, లేదా ఇంకేదైనా, ప్రాథమికంగా ఇది మానవ శ్రేయస్సు గురించే కదా. ప్రాథమిక వ్యాపారం మానవ శ్రేయస్సు. మీరు దాన్ని కంప్యూటర్ ద్వారా చేయొచ్చు. ఇంకొకరు పిన్నీసు తయారు చేస్తారు, మరొకరు బట్టలు తయారు చేస్తారు, ఇంకొకరు మరేదో చేస్తారు. మీరు ఏం చేస్తున్నారనేది ముఖ్యం కాదు. ప్రాథమిక వ్యాపారం మానవ శ్రేయస్సు మాత్రమే. అదే నా వ్యాపారం కూడా. అందుకే నేను ఇక్కడున్నాను అన్నాను.